స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. సత్యం రామలింగరాజు, ఈ పేరు 90ల్లో సంచలనం. మన దేశంలోనే కాదు, అమెరికాలో సైతం సత్యం రామలింగరాజు అంటే భారతదేశ ఐటీని ఎవరెస్ట్కి ఎక్కించిన లీడర్గా చెప్పేవారు. ఆయన సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రపంచం గర్వించదగ్గ సత్యం కంప్యూటర్స్ ను స్థాపించారు. 1954 సెప్టెంబర్ 16 భీమవరంలో జన్మించారు రామలింగరాజు. ఆయన తండ్రి సత్యనారాయణ రాజు సామాన్య రైతు. 4 సంతానంలో రామలింగరాజు పెద్దవారు. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో ఆయన కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత MBA కోసం అమెరికా వెళ్లారు. అమెరికా అభివృద్ధిని చూసి ఆయన ప్రపంచం గర్వించదగ్గ కంపెనీ స్థాపించాలని అనుకున్నారు. అందుకే వ్యాపారం మినహా ఆయనకు మరో యావ ఉండేది కాదు. 1977 అమెరికా నుంచి తిరిగి వచ్చిన రామలింగరాజు పలు రకాల వ్యాపారాలు చేశారు. మొదట టెక్స్టైల్ వ్యాపారం చేశారు, దాని పేరు శ్రీ సత్యం. దాంట్లో ఆయనకు కొంతమేర కలిసి వచ్చింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు, అది కూడా బాగానే కలిసి వచ్చింది. సత్యం కన్స్ట్రక్షన్స్ తో బాగా డబ్బులు సంపాదించేశారు. కానీ ప్రపంచం ఐటీ వైపు పరిగెడుతుందని రామలింగరాజు సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని శాసిస్తుందని ఊహించేశారు. అందుకే చిన్న ఆఫీస్ గదిలో ఐటీ కంపెనీ అని పెట్టుకున్నారు. అయితే ఆ గది చూస్తే దానిని కంపెనీ అని పిలవడానికి కూడా లేనంత చిన్నదిగా ఉండేది. ఇక ఆయనకు తండ్రి పేరు కలిసి రావడంతో సత్యం ఇన్ఫ్లోవేను స్థాపించారు. 1987 స్థాపించిన ఈ కంపెనీ చూస్తుండగానే దేశీయ ఐటీ ఇండస్ట్రీని ఏలే స్థాయికి చేరింది. ఆయన తన బంధువు డివిఎస్ రాజు తో కలిసి ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. 1991 నాటికి అతిపెద్ద కంపెనీగా అవతరించింది. దాదాపుగా 500 కంపెనీలకు సాఫ్ట్వేర్ సేవలు అందించింది సత్యం. అందులో 185 కంపెనీలు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు కావడం విశేషం. చూస్తూ చూస్తుండగానే కోట్లాది రూపాయల సామ్రాజ్యంగా ఎదిగింది. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పక్కన కూర్చునేంత రేంజ్ కి ఎదిగారు సత్యం రామలింగరాజు. దాదాపు 35 దేశాల్లో సాఫ్ట్వేర్ సేవలు అందిస్తూ 99 నాటికి 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించిన అతిపెద్ద కంపెనీ సత్యం కంప్యూటర్స్. ఇక సత్యం కంప్యూటర్స్ ప్రస్థానం ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడే పుట్టింది మెటాస్. సత్యం తిరగేసి చదివితే ఈ మెటాస్ అనే ఒక కంపెనీ వస్తుంది. ఈ మెటాస్ డీల్ వ్యవహారాలు మొత్తం లొసుగోలను బయట పెట్టేసింది. మెటాస్ ను టేక్ ఓవర్ చేసే క్రమంలో అందులోని లెక్కలు తేడాగా ఉన్నాయని సత్యం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ డిఎస్పి మోరిల్ మోకలాడింది. షేర్ హోల్డర్స్ అప్రూవల్ లేకుండా ఎలా చేస్తారని నిలదీసింది. లెక్కల్లో తేడా ఉండడంతో సెబీకి ఫిర్యాదు చేశారు. లెక్కల్లో అవకతవకల డీల్ విలువ ఎక్కువగా ఉండడంతో సెబీ అప్పుడు రంగంలోకి దిగింది. అయితే రామలింగరాజు తెలివిగా మెటాస్ డీల్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ అప్పటికే డామేజ్ జరిగిపోయింది. సెబీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో సత్యం రామలింగరాజు చేసిన మోసాలన్నీ కూడా బయటపడ్డాయి. వాస్తవానికి ఐటీకి మంచి బూమ్ ఉన్న సమయంలో కంపెనీ లాభాల్లోనే సాగింది. కానీ రూపాయికి 100 రూపాయల లాభం చూపించారు రామలింగరాజు. ఆక్రమంలోనే నాటి వైఎస్ సర్కారు సిఐడికి దీన్ని అప్పగించడంతో రామలింగరాజు మోసాలకు పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలు కూడా లభించడంతో అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. దేశం మొత్తం సత్యం రామలింగరాజు గురించే మాట్లాడుకుంది. అమెరికాలో సైతం సత్యం కంపెనీ కూలిపోయిందని తెలిసి ఐటీ ఇండస్ట్రీ షేక్ అయింది. ఎందుకంటే మార్కెట్ కు వ్యాపారానికి కొత్త పోకడలు నేర్పారు రామలింగరాజు. ఇక సిఐడి అధికారుల నుంచి సిబిఐ చేతికి వెళ్ళింది సత్యం కేసు. అక్కడ కూడా మన తెలుగు వ్యక్తి అయిన లక్ష్మీనారాయణ ఈ కేసు టేక్ ఓవర్ చేశారు. అప్పుడు హైదరాబాద్ రేంజ్ డిఐజీ అధికారిగా ఉన్నారు. ఇక అప్పటికే ఆయనకు మహారాష్ట్రలో మంచి పేరు కూడా ఉంది. దీంతో కేంద్రం తెలుగు వారైన ఆయనకు ఈ కేసును అప్పగించారు. ఫిబ్రవరి 20, 2009 సిబిఐ కేసు నమోదు చేసింది. సత్యం కేసు సంబంధించిన డాక్యుమెంట్స్ ను తీసుకుంది సిబిఐ. ఆర్థిక కుంభకోణం కావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు లక్ష్మీనారాయణ. 2009 ఏప్రిల్లో మొదటి ఛార్జ్ షీట్, నవంబర్లో 2వ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇక 2010 ఫిబ్రవరిలో 3వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు లక్ష్మీనారాయణ. ఈ కేసులో డైరెక్టర్స్ నుంచి ఆడిటర్ వరకు 10 మందిపై అభియోగాలు ఏర్పడ్డాయి. పక్కా ప్లాన్ ప్రకారం రామలింగరాజు అతని బంధువులు 1999 నుంచి ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని సిబిఐ కోర్టుకు తెలిపింది. ప్రాజెక్టులు రాకున్నా వచ్చినట్లు లాభాలు భారీగా చూపించి షేర్ విలువను ఆకాశానికి తాకేలా చేశారని తెలిసింది. సత్యం కంప్యూటర్స్ కు భారీ లాభాలు వస్తున్నాయని బ్యాలెన్స్ షీట్లు తయారు చేశారు. అందుకోసం వేరువేరు దేశాల్లో దాదాపుగా 300కు పైగా కంపెనీలు సృష్టించి వర్క్ ఆర్డర్లను తయారు చేశారు. వాటికి బిల్లులను కూడా తయారు చేసి సెబీని, షేర్ హోల్డర్స్ ను బోల్తా కొట్టించారు. భారీగా వడ్డీ వస్తుందని నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులను తయారు చేయడమే కాకుండా ఆదాయానికి పన్నులు కూడా కట్టారు. అయితే ప్రభుత్వానికి భారీగా ట్యాక్స్ చెల్లిస్తుండటంతో అంతా నిజమే అని నమ్మేశారు. ఆ ట్యాక్స్ ను పూరించేందుకు వేలాది నకిలీ ఉద్యోగుల షేర్లను చేర్చి వారికి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నట్లు తిరిగి
తిరిగి మళ్లీ తమ ఖాతాల్లోకి వచ్చేలా మోసం చేశారని సిబిఐ తేల్చింది. ఇక పన్నులు కడుతూ ఉండడంతో షేర్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. దీంతో విదేశీ కంపెనీలు కూడా వాటాలు కొనేందుకు ముందుకు వచ్చి భారీగా పెట్టుబడులు పెట్టాయి. దాదాపుగా 600 ఉన్న సత్యం విలువ కుంభకోణం బయటపడడంతో ఒకేసారి 11 రూపాయలకు పడిపోయింది. దీంతో షేర్ హోల్డర్స్ నిండా మునిగిపోయారు. కానీ సత్యం రామలింగరాజు అతని బంధువులు ఆదాయాలను విదేశాలకు తరలించారని సిబిఐ గుర్తించి ఆధారాలు కూడా సమర్పించింది. మన దేశంలో దాదాపుగా 100 చోట్ల ఆస్తులు కొన్నారు. విదేశాల్లో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారని తేల్చింది. అయితే ఆరోగ్యం బాగాలేదని ఆ సమయంలో రామలింగరాజు నిమ్స్ లో చేరిన సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ మాత్రం కేసును వదలలేదు. ప్రశ్నలు ఆసుపత్రికైనా పంపిస్తాం లేదంటే కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు రావాలని కోరారు. అప్పటికే ప్రత్యేక కోర్టు ఉండడంతో రామలింగరాజు ఆరోగ్యం బాగానే ఉందని నిమ్స్ డాక్టర్ తేల్చడంతో విచారణ ఊపందుకుంది. ఇక ఆ తర్వాత సెబీకి రాసిన లేఖ తనది కాదని రామలింగరాజు వ్యూహాత్మకంగా కోర్టుకు చెప్పడంతో సాక్షులను విచారించాలని అప్పటి వరకు బెయిల్ ఇస్తున్నట్లుగా కోర్టు చెప్పడంతో ఒక్కొక్కరు బెయిల్ పై విడుదలయ్యారు. కానీ సిబిఐ వారి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆడిటర్ తాళ్ళూరి శ్రీనివాస్, గోపాలకృష్ణన్, ప్రభాకర్ గుప్తా, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ ఇలా నిందితులందరూ కూడా బెయిల్ పై వచ్చారు. అయితే సిబిఐ సుప్రీంలో సరైన ఆధారాలు చూపించడంతో బెయిల్ రద్దు చేసేసింది. ఆ వెంటనే నిందితులంతా చెంచల్ కూడా జైలుకు వెళ్లారు. ఇక దర్యాప్తు అధికారులు దాదాపుగా 226 మంది సాక్షులను విచారించారు. అవన్నీ కోర్టుకు సమర్పించగా రామలింగరాజుకు 7 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. అప్పటికే ఆయన 4.5 ఏళ్ల పైగా జైల్లో ఉన్నారు. సత్ప్రవర్తనతో బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే సత్యం రామలింగరాజు స్కామ్ ఒక భాగమైతే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కూడా గుర్తుకు తెచ్చుకోవడం తెలుగు వారిగా మన విధి. అమెరికాలో 9/11 మాదిరిగా మనకు కూడా ఒక అత్యవసర వ్యవస్థ ఉండాలని ప్రభుత్వంతో కలిసి 108 ను స్థాపించారు రామలింగరాజు. వాహనాల కొనుగోలు నుంచి కాల్ సెంటర్ వరకు దాదాపుగా 70% నిధులను ఆయనే సమకూర్చారు. వేలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మాత్రమే కాకుండా తెలుగు విద్యార్థుల టాలెంట్ ను ప్రపంచానికి చూపించారు. మన దగ్గర ఇంత సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారంటే దానికి కారణం రామలింగరాజు కూడా. పేదవాళ్లు అత్యవసర సమయంలో వైద్య సేవల కోసం ఇబ్బంది పడకుండా 108 ను స్థాపించారు. ఆ తర్వాత వేలాది ట్రస్టులు కోట్లాది రూపాయలను విరాళంగా కూడా ఇచ్చారు. తాను పుట్టిన జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగాయి. వాస్తవానికి ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే స్కామ్లతో పోలిస్తే చాలా చిన్నదే అని చెప్పాలి. కానీ రామలింగరాజు చేసింది అక్షరాల తప్పే. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు 1000 కోట్లు అక్రమంగా సంపాదించేస్తున్నారు. కానీ విద్యార్థుల నుంచి పేదవారికి ఎన్నో మార్గాలు చూపించి మన ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేసిన రామలింగరాజు ఇలా పతనావస్థలో చూడడం నిజంగా బాధాకరం. ఆయన చేసింది తప్పే కానీ ఆయన చరిత్ర మాత్రం తిరగరాయలేనిది. టాటాలు, బిర్లాలు, మహేంద్రాలు కూడా చేయలేని పనిని తన తెలివితో ప్రపంచ స్థాయి కంపెనీలను హైదరాబాద్ లో దిగేలా చేశారు ఆయన. తప్పు తప్పైనా నాణ్యం రెండో వైపు చూస్తే రామలింగరాజు ఒక లెజెండ్ అని చెప్పాలి. మరి సత్యం రామలింగరాజు పై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.